సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. అమ్మ ఒడి పథకం అమలుతో పాటు ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే గ్రూప్ 1-2 పోస్టులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్ నుంచి భరత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ కేబినెట్ ఎన్ని గంటలకు సమావేశం కానుంది? సమావేశానికి సంబంధించిన అజెండా వివరాలేంటి? సిద్ధేశ్వర్, ఈరోజు 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ కీలకమైనటువంటి కేబినెట్గా మనం భావించవచ్చు. సుమారుగా 3 ప్రధానమైనటువంటి వర్గాలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుపోతుంది. ఒకటి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి సంక్షేమ పథకం అమ్మ ఒడికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. 44 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లుల ఖాతాల్లో ఈ నెలలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మఒడి అమలుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలబోతుంది. సుమారుగా 6,500 కోట్లకు పైగా అమ్మఒడి నిధులు మంజూరుకు సంబంధించి కేబినెట్లు ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన స్త్రీ ఓపెన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిర్ణయించినట్టు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ స్కూల్ స్టార్టింగ్ రోజునే ఆ కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే విద్యార్థులకు అవసరమైనటువంటి ఆ పుస్తకాల దగ్గర నుండి బ్యాగుల వరకు అన్నీ ఇస్తారో అదేవిధంగా విద్యా కానుకను ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభించడం దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ కేబినెట్ సమావేశం ఒక శుభవార్త చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకు సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి దీనికి సుమారుగా 900కు పైగా గ్రూప్ 2 పోస్టులు, అదేవిధంగా 100 వరకు ఉన్నటువంటి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన భర్తీకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంతో మన జరిగిన చర్చల్లో తీసుకునే నిర్ణయాలతో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉద్యోగులందరికీ కూడా మాది ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి పరిష్కారం తీసుకుని ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే సిపిఎస్ అమల్లో ఉన్నప్పటి నుండి కూడా పెన్షన్ గ్యారంటీ లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో కొన్ని గతంలో చేసినటువంటి ప్రతిపాదనలో అనేక మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్కి ధీటుగా ఈ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ను అమలు చేసేటువంటి ప్రతిపాదనపైన ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే సిపిఎస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఎవరైతే ఓపీఎస్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే రిటైర్ అయినప్పుడు మూల వేతనంలో 50% పెన్షన్ గ్యారంటీగా వస్తుందో సో అదే తరహాలో ఈ సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో రిటైర్ అయినప్పుడు మూల వేతనంలో 50% పెన్షన్ వచ్చేటువంటి గ్యారంటీ కల్పిస్తూ ఒక విధానాన్ని ప్రతిపాదిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక పిఆర్సి బెనిఫిట్స్ మినహా ఈ పెన్షనర్లు అందరికీ సంబంధించి ఓపీఎస్తో సమానంగా ఏవైతే ఓపీఎస్తో ధీటుగానే ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా తీసుకొచ్చేలాగా, అదేవిధంగా డిఆర్ను కూడా అందులో తీసుకొస్తూ గతంలో 33% పెన్షన్ అన్నది ఇప్పుడు 50% పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. ఈ ఆలోచనల పైన ఏ విధంగా దీన్ని అమలు చేయాలనే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏవైతే ఉద్యోగులకు సంబంధించి అసలు డిఏ అదేవిధంగా పిఆర్సి ఏరియర్స్ ఉన్నారో వాటిని ఇప్పటికే 16 ఇన్స్టాల్మెంట్లో చెల్లించినది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈరోజు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు 2014 జూన్2 నాటికి 5 సంవత్సరాలు పూర్తయిన రెగ్యులరైజేషన్ సంబంధించి కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 55 నుండి 60 అంశాలపైన ఈరోజు మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునుంది. సిద్ధేశ్వర్.